బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా? ఆ చూస్తుంటా, అప్పుడప్పుడు ఫాలో అవుతుంటా. అవునా, మీరు ఎవరు ఫ్యాన్? నిఖిల్. నిఖిల్ కొంచెం బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. మిగతా వాళ్ళంటే వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వీళ్ళకి కొత్త వాళ్ళకి ఛాన్సెస్ బాగుంటుంది నా ఫీలింగ్. సో నిఖిల్ సపోర్ట్ అన్నట్టు. వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చాక బాగుందా లేకపోతే ముందే వచ్చాక కొంచెం వచ్చాక బాగుందా? ఏం బ్రో నువ్వు, నీకెవరు ఇష్టం? నిఖిల్. నీకు నిఖిలా? అంటే కప్పు కొట్టేది నిఖిలేనా? అవును. కప్పు అంతేనా? కప్పు మీరు ఫాలో కావట్లేదా? ఓకే, మీ ఇద్దరిని అడుగుతాను. సరే, ఇప్పటి వరకు టాప్ త్రీ ఎవరంటే ఎవరి పేరు చెప్తాం? నిఖిల్, విష్ణుప్రియ, నాట్ బికాస్ ఆఫ్ గేమ్ బట్ ఫేమ్. ఓకే, గౌతమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీకు బ్రో? నిఖిల్, గౌతమ్, అవినాష్. ఇప్పుడు యష్మి బయటికి వెళ్ళిపోతుంది కదా, ఆల్రెడీ వెళ్ళిపోయింది. హ్యాపీగా ఉందా? ఓకే, ఆమె అంటే ఆమె గేమ్ డిస్టర్బ్ చేయడానికి ఉండే, లాస్ట్ వీక్ అంతా డిస్టర్బ్ చేసింది. తన నిఖిల్ ఫేవరెట్స్ కాబట్టి అప్పోజ్ చేసినందుకు. యా, ఇప్పుడు నిఖిల్ అంటే ఇష్టం కాబట్టి ఇద్దరికి. ఇప్పుడు నిఖిల్ని ఏడిపించింది యష్మి, కానీ ఆ ఏడుపు కారణమైంది బయట ఉన్న ఎవరు, కిరాక్, సీత. అది ఎలా అనిపించింది? కరెక్టేనా మాట్లాడింది? అది వచ్చి వాళ్ళు వాళ్ళు ఏదో టీఆర్పీ కోసం చేసినట్టు అనిపించింది అంతే. అనవసరంగా ఎందుకు వచ్చారు బయట నుంచి అనిపించిందా? అవును. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో రిలేషన్షిప్ ఎవరున్నారు, గాసిప్ ఎవరున్నారు? రిలేషన్షిప్ పృథ్వీ, విష్ణుప్రియ. అంటే వాళ్ళు చెప్పుకోవడం ఏమో ఏం లేదని చెప్పుకుంటారు, నడిచేవన్నీ నడుస్తున్నారు. గాసిప్ ఏమో యష్మి, నిఖిల్. యష్మి, నిఖిల్ అంటే రోహిణి అలాగే గౌతమ్. దేమే అనిపించింది? అదేం లేదు, అది ఫన్, జస్ట్ ఫర్ ఫన్ అంటావా? ఇప్పుడు మన అవినాష్ కి ఆల్రెడీ పెళ్ళయింది, పన్న బాగుందా? పన్న బాగా నచ్చిందా? ఓకే, లాస్ట్ వీక్ హైలైట్ అయితే తేజాది. తేజాదా? ఏది, ఆ ముద్దు కోసమా? ముద్దు కోసం. ఓకే, ఇప్పుడు నువ్వు గౌతమ్ కూడా ఫ్యాన్ అంటున్నావు కాబట్టి, గౌతమ్ ఇష్టం అంటున్నావు కాబట్టి, నిన్న నాగ్ సార్ గౌతమ్ని తిట్టారు గుర్తుందా? అవును. అది కరెక్టేనా? కరెక్టే. కరెక్టేనా? అంటే ఎక్కడ తిట్టాలో ఎక్కడ తిట్టకూడదు సార్ కరెక్ట్గానే కంట్రోల్ చేస్తున్నారు. అవును. ఫన్ గేమ్స్ మీకు ఎలా అనిపిస్తుంటాయి? ఓకే, కొన్ని టాస్క్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కొన్ని ఏమో ల్యాగ్ అనిపిస్తాయి, బట్ ఓకే. ఓవరాల్గా 1-8 సీజన్స్లో ఏ సీజన్ అయితే బాగా బాగుంది? ఆల్వేస్ ఎన్టీఆర్ సీజన్. ఆల్వేస్ ఎన్టీఆర్? నేను ఎన్టీఆర్ ఫ్యాన్. నువ్వు? అవును. ఏ దేవరా, ఎలా అనిపించింది? బాగుంది. లాస్ట్ ట్విస్ట్ ఒక్కటి దేవరా చంపేయడం అనేది బాగలేదా? పార్ట్ 2 గురించి వెయిటింగ్? అవును. మీరు ఎవరు ఫ్యాన్ అండి? అసలు మీరు ఓన్లీ స్టడీయేనా? సినిమా చూస్తారా? ఇద్దరు ప్రభాస్ అంటున్నారు, మీరేమైనా చెప్పట్లేదు? అంటే ఒకప్పుడు ప్రభాస్ అని అంటుండే. మరి ఇప్పుడు? ఇప్పుడు ప్రభాస్. ఇప్పుడు కూడా ప్రభాస్? కలికి చూసారా? చూసా. ఎలా అనిపించింది? మంచి అనిపించింది. కలికి 2 గురించి వెయిటింగా? కలికి 2 గురించి వెయిటింగా, లేకపోతే మన సల్లారి 2 గురించి వెయిటింగా, స్పిరిట్ గురించి వెయిటింగా? కలికి 2 గురించి వెయిటింగా. ఇప్పటి వరకు ప్రభాస్ గారు చేసిన అన్ని మూవీస్ లో బాగా నచ్చిన మూవీ అంటే? మిర్చి. మిర్చియా? ఎందుకు, నీట్ గా సాఫ్ట్ గా ఉంటాడనా? లేదు, మంచి మూవీ. అది మంచి మూవీయా? ఓకే, మీరు అయిపోయింది. ప్రభాస్ ఫ్యాన్. మీరెవరు ఫ్యాన్? ఎన్టీఆర్. ఎన్టీఆరా? మీరు ఎలాగే ఎన్టీఆర్ అనేసావు? ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్. అల్లు అర్జున్, అల్లు అర్జున్ అన్నావు కాబట్టి పుష్పటు గురించి అడగకపోతే ఫ్యాన్స్ తిడతారు. ప్రోమో ఎలా అనిపించింది? అంటే ట్రైలర్ బాగుంది కానీ కొంచెం ల్యాగ్ చేశారు. కొంచెం ల్యాగ్ అనిపించిందా? అంటే ఇప్పుడు పుష్ప 2లో నేషనల్ కాదు ఇంటర్నేషనల్, అంటే చాలా డైలాగ్స్ ఉన్నాయి. పిల్లమ్మాట అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా, అవన్నీ ఎట్లా ఉన్నాయి? బాగానే ఉంది. బాగున్నాయా? పుష్ప 1 ట్రైలర్ నచ్చిందా? ఇది నచ్చిందా? పుష్ప 1 బాగుందా? ట్రైలర్లో కొంచెం మంచి యాక్షన్ సీన్ చూపించడము, పుష్ప 1 ట్రైలర్ ఇంకా బాగా చూపుతారు. దీంట్లో మోర్ ఆఫ్ హైప్ ఇచ్చారు కానీ 1 ట్రైలర్ హైలైట్. ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్టయితే శ్రీలీల గారు స్పెషల్ సాంగ్ అనేది రిలీజ్ అవ్వబోతుంది అంటున్నారు. ఊ అంటారు ఊ అంటారు అనే దానికన్నా ఇది, దీని గురించి వెయిటింగ్ ఏగర్లే? అంత ఇంట్రెస్టింగ్ లేదు సాంగ్ పైన, బట్ ఓకే చూద్దాం ఏది బెటరా. చూడొచ్చు ఏది బెటరా చూడడానికి అయితే చూద్దాం. అంటే బయట టాక్ వస్తుంది కదా, అది బాగుందా ఇది బాగుందా. మంచిగా నువ్వు ఒక ఎన్టీఆర్ డైలాగ్ నువ్వు చెప్పాలి. దేవరా అడిగిందంటే చెప్పినట్టు, దేవరా చెప్పిండు చెప్పిండంటే నాకు గుర్తు. ఇంకా మనం చెప్పక్కర్లేదు, మిగతా ఫైర్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. ఎవరు మీరు ఏదైతే ప్రొఫెషన్స్ లో ఉన్నారో, చదువుకున్న వాళ్ళు జాబ్ చేసిన జాబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా బిగ్ బాస్ చూస్తారా? డైలీ చూస్తాం. డైలీ చూస్తారా? ఎలా అనిపిస్తుంది అమ్మా? బాగానే అనిపిస్తుంది, కాకపోతే అప్పుడప్పుడు కొంచెం నచ్చని కన్సిస్టెన్సీ కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి అప్పుడప్పుడు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది, కానీ బాగానే ఉంటుంది. అంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ లో? నచ్చిన వాళ్ళు అంటే అవినాష్, అంటే వాళ్ళు ఎంటర్టైనింగ్ ఇస్తారు కాబట్టి అవినాష్, ఇంకా రోహిణి. రోహిణి గారు, రోహిణి, తేజ.
అంటే అంత ఏం నచ్చరు, అంటే వాళ్ళు కొంచెం నాకు అంత అయితే బాగా అనిపించరు. వీళ్ళు కాకపోతే అంతకన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కాబట్టి వీళ్ళే బాగుంటారు. వీళ్ళే బాగుంటారా? ఓకే, నువ్వు కూడా చూస్తావా బిగ్ బాస్? ఎవరంటే ఇష్టం రా, ఎవరంటే ఇష్టం? అవినాష్. నవ్వుకుంటావా డైలాగులు విని? నవ్వుకుంటావా? ఓకే, ఇంకా ఎవరు అంటే కప్ప ఎవరు తీసుకెళ్ళాలని నీకు అనిపించింది? నాకైతే కొంచెం మంది ఎవరో ఒకరు తీసుకుంటే చాలే, ఎవరో ఒకరు తీసుకోవాలి అంతేనా? ఓకే, మీకు కప్పు అంటే నాకు మాత్రం మొన్న దాకా నిఖిల్ మీద అభిప్రాయం ఉండే, కాకపోతే కొన్ని కొన్ని టాస్క్లలో చూస్తే మాత్రం బాగా గమనించినంత వరకు ఇప్పుడు మాత్రం పృథ్వీ మీదను ఇంకా విష్ణుప్రియ మీద కొంచెం నమ్మకం కలుగుతుంది. ఏమో మరి, ఈ వీక్ యష్మి వెళ్ళిపోయింది బయటికి. అవును, బాధేసిందా లేకపోతే బాబా వెళ్ళిపోవడమే బెటర్ అనిపించిందా? వెళ్ళిపోవడమే బెటర్ అసలు. అట్లాంటి అంటే ఇంతకు ముందు మణికంట ఉన్నప్పుడు కూడా తనని చాలా ఇరిటేటింగ్ చేయడం లాంటివి చాలా అనిపించింది, అట్లా వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళిన వాళ్ళల్లో ఎవరైతే ఉంటే బాగున్నో అనిపించింది? వెళ్ళిన వాళ్ళల్లో అంటే బయటికి వెళ్ళిన వాళ్ళు ఒక ఏడుగురు వచ్చి నామినేట్ చేశారు కదా, మీరు ఎలా ఆడట్లేదు ఎలా ఆడట్లేదు అని, కరెక్టేనా అది నామినేట్ చేయడం? నామినేట్ చేయడం అంటే అది నాకైతే నచ్చలేదండి. అవునా? సరే, థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పారు.